హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మేము బాలి ట్రిప్కి వెళ్తున్నామని. సో ఇది వచ్చేసి ఫ్లైట్ ల్యాండింగ్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది, ఎందుకంటే సీ మీద ల్యాండ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను నేను. అలా ఉంది, చాలా బాగుంది. సో ఎయిర్పోర్ట్ వచ్చేసి సీ పక్కనే అనమాట, సో అందుకని చెప్పేసి అలా ఉంది. ఇది వచ్చేసి ఉల్వాత్ టెంపుల్ అనమాట, వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ బాలీ. సో మేమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం దీనికి. మేము హోటల్కి వెళ్ళి చెక్ఇన్ చేసేసి లగేజ్ అంతా డ్రాప్ చేసి సో బైక్ రెంటల్ తీసుకున్నాము. సో మేమున్న ప్లేస్ నుంచి ఉల్వాత్ టెంపుల్కి వచ్చేసి ఆల్మోస్ట్ 40 to 50 minutes పట్టింది. సో వచ్చేసాము. ఇది వచ్చేసి టికెట్ కౌంటరు, ఎంట్రీ టికెట్కి 50,000 ఇండోనేషియన్ రూపాయా, అండ్ డ్యాన్సింగ్ షో వచ్చేసేమో 1,50,000 ఇండోనేషియన్ రూపాయా. సో టోటల్ వచ్చేసి 2,00,000 ఇండోనేషియన్ రూపాయా. సో అవి రింగెట్లో కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 60 రింగెట్, INR వచ్చేసాము 1,000 rupees to 1,200 అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మేము వచ్చేసి పైకి ఎక్కుతున్నాము, స్టెప్స్ అవన్నీ ఎక్కేసి పైకి రావాలి వ్యూ చూడాలి అంటే. సో దీనికి టూ వేస్ అనమాట, ఒకటి ఎంట్రీ ఇంకోటి ఎగ్జిట్లా, బట్ టూ పాయింట్స్ వచ్చేసి ఒక దగ్గరే కలుస్తాయి. మేము పైకి ఎక్కాము, ఇప్పుడు ఆ స్టెప్స్ అన్నీకే పైకి వచ్చాము వ్యూ చూడటానికి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ఒక్కసారైనా చూడాలి ఇలాంటి ప్లేసెస్. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాము మేము. అక్కడ నేను చెప్పాను కదా డ్యాన్సింగ్ షో, అది వచ్చేసి ఆ ఏజ్లో అనమాట. ఇక్కడ అండ్ ఇది ఇంకొక ఫేమస్ ఏంటి అంటే సన్సెట్ కూడా సూపర్గా ఉంటుంది. మేము ఈవినింగ్ టైం వచ్చాము, సో అది కూడా కవర్ చేసుకున్నాము కొంచెం. ఇక్కడ బాలీలో ఆర్ ఇండోనేషియాలో వీళ్ళకి ఒక ట్రెడిషన్ ఉంది, అది ఏంటి అంటే యాంకిల్ వరకు డ్రెస్ వేసుకోవాలి. వేసుకున్నా సరే కొన్నిటి దగ్గర ఏంటి అంటే ఒక క్లాత్ ఇస్తారు, అది కట్టుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ ఉల్వాత్ టెంపుల్కి వచ్చేసరికి ఫుల్ డ్రెస్ ఉంటేనేమో జస్ట్ వేస్ట్కి వచ్చేసి ఒక క్లాత్ కట్టుకోవాలి. ఆరెంజ్ కలర్ క్లాత్ ఒకటి ఇచ్చారు, అది కట్టుకున్నాము. లేదు నీ ఏబో నీ బిలో అలా ఉంటే కనుక కలర్ వైలెట్ కలర్ ఒకటి ఇస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు, అందరు కట్టుకుని ఉంటారు. అది ఇక్కడ చూడొచ్చు, యా వీళ్ళు కట్టుకున్నారు కదా, సేమ్ అదే అనమాట. అదైతే మ్యాండేటరీ ఖచ్చితంగా కట్టుకోవాలి, వాళ్ళు ఇస్తారు. అండ్ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళొచ్చు. అక్కడ ఆ చివరి ఎడ్జ్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట, అక్కడ వేవ్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళలేదు, ఇప్పటికే టైర్డ్ అయిపోయాము. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాము. ఇక ఇక్కడ వచ్చేసి డ్యాన్సింగ్ షో, మేము వచ్చేసి 5:30 అలా రీచ్ అయ్యాము. 5 to 6 అలా షో ఉంటుంది అనుకుని, బట్ టైమింగ్స్ చేంజ్ అయినాయి. అవి ఏంటంటే 5 to 6, 6 to 7, 7 to 8 అనమాట. సో మేము వచ్చేటప్పటికి 6 కూడా బుక్ అయిపోయింది. మేము వచ్చేసి 7:00 షోకి తీసుకున్నాము. ఈ షో ఏంటి అంటే రామాయణం ఉంది కదా, సో అదనమాట. ఇక్కడ రాముడు సీత, రావణాసుడు సీతను ఎలా బంధించాడు, ఆంజనేయ స్వామి ఎలా విడిపించాడు, సో అదంతా ఇక్కడ వీళ్ళు ఇప్పుడు డ్యాన్స్ రూపంలో చూపిస్తారు. ఆల్మోస్ట్ ఇది 1 hour షో. సో నేను ఇదంతా కవర్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అండ్ కొంచెం పాజ్ ఇచ్చుకుంటూ అలా కవర్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడొచ్చు. ఇప్పుడు అదే ఒక 10 minutes తీశాను. మొత్తం ఈ 1 hour కూడా వీళ్ళంతా మొత్తం సౌండ్ సిస్టము, బ్యాక్గ్రౌండ్ సిస్టమ్, అది మొత్తం వాయిస్ వాళ్ళే ఎంచుకుంటారు. ఆల్మోస్ట్ వీళ్ళంతా ఒక 50 members ఉన్నారు. సో ఇక్కడ నుంచి మీరు షో కంటిన్యూ చేయొచ్చు.
షో స్టార్ట్ అయ్యే ముందు సో అతను వచ్చేసి హోలీ వాటర్ లాగా బ్లస్ చేస్తున్నాడు అనమాట, స్ప్రింకిల్ చేస్తున్నాడు వాటర్, వాళ్ళందరి మీద స్ప్రింకిల్ చేస్తాడు. సో అక్కడ నుంచి ఇక షో స్టార్ట్ అయిపోతుంది.
ఫ్యాన్స్. షో అయిపోయాక కావాలి అంటే వాళ్ళతో ఫొటోస్ దిగొచ్చు, వాళ్ళు వెయిట్ చేస్తారు అందరు ఫొటోస్ దిగే వరకు కూడాను. చాలా బాగుంది షో. యా ఇదే ఫస్ట్ టైం మేము కవర్ చేసింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.